సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీ పాలకవర్గం సభ్యుల డబ్బుల పంపకంపై వస్తున్న విమర్శలకు స్థానిక ఉప సర్పంచ్ ఫయ్యం మీడియా సమావేశంలో సమాధానాలు తెలిపారు. ఇటీవల డబ్బుల పంపకంపై జరుగుతున్న రగడలో భాగంగా పంచాయతీ కార్యవర్గ సభ్యులకు తమ సొంత డబ్బులు పండగ నిమిత్తం వ్యక్తిగతంగా అందజేసినట్లు తెలిపారు. కిష్టారెడ్డిపేట గ్రామ పంచాయతీలో జరిగిన మీడియా సమావేశంలో ఉప సర్పంచ్ ఫయ్యం మాట్లాడుతూ ఇదివరకే ఎన్నో సార్లు ఇలా సభ్యులకు పండగ సందర్భంగా శుభకార్యాలు అశుభ కార్యాలకు కూడా ఆర్థిక సహాయంగా డబ్బులు అందించినట్టు తెలిపారు. విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సంబంధించిన డబ్బులు కావని అన్నారు. పంచాయతీ కార్యాలయంలో అందజేయడంతోనే ఈ రగడ జరుగుతుందన్నారు. గ్రామస్తులకు కూడా పలు మంచి చెడు కార్యక్రమాలకు నగదును అందజేసినట్లు వారు తెలిపారు. తమపై వస్తున్న అభియోగాలకు పాలకవర్గం సభ్యులు డబ్బులు ఎందుకు అందించారనే విషయాలను విలేకరుల సమావేశంలో తెలియజేశారు. ఇంట్లో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు గిట్ట 5-10 మంది ఆ బాడీ మీటింగ్స్ లో గిట్ట వాళ్ళకి రిలేటివ్ కావాలి కాబట్టి ఉన్న ఇక్కడ సిబ్బందులు గిట్ట కొంత రిలేటివ్ కావాలి కాబట్టి సానుభూతితో ఇచ్చాడండి. అది అక్కడ ఇవ్వడం అది తప్పని అనిపిస్తే దయచేసి క్షమించాలి మాకు అందరికీ. మొన్న నిన్న చూశాను నేను టీవీ రాజా న్యూస్ TV9 HMD తమామ్ వాళ్ళందరికీ అని ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను. మేము దొంగలం కావండి, మేము సీసీ ఫుటేజ్ పెట్టింది అక్రమాలు జరగొద్దని. ఇంతకుముందు గతంలో నరేందర్ కానీ మళ్ళా కారోబారు నరేందర్ ఉండే మిగతా వాళ్ళు ఉన్న తర్వాత అవన్నీ తప్పు చేస్తే వాళ్ళు మన పంచాయతీ డబ్బులు వాడుకోవడం, పర్మిషన్లు అడిగితే ఇవ్వకపోవడం, ఇవన్నీ జరిగితే అతనికి తీసేశాం. తీసేసి నాగరాజ్ అనే పిల్లగానికి పెట్టాను. పెట్టిన తర్వాత మా దగ్గర ఉన్న సీసీ ఫుటేజ్ టీవీ 1 TV 15 రోజులు ఉంటుంది, 15 రోజుల తర్వాత ఉండదు. వస్తే ఆ రోజే వెలుగులు వస్తే బాధ ఉండేది కాదు. అది వీడియో గిట 5 మంత్స్ బ్యాక్ దది, ఇప్పటిది కాదు, మేము సస్పెండ్ అయ్యే ముందది. అది ఇచ్చింది అతనికి తీసి పెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు మా దగ్గర ఉన్నది స్టోరేజ్ 15 రోజులు, అంటే ముందు తీసి పెట్టారు కాబట్టి. దొంతో అశోక్ రెండో వార్డు మెంబర్, ఆయన ప్రతిపక్షం, కాంగ్రెస్ పార్టీ, మేము టీఆర్ఎస్ పార్టీ, వాళ్ళ బ్లడ్కి రిలేషన్కి సంబంధించిన క్యాండిడేట్ ఉన్నాడు కాబట్టి ముందు సీసీ ఫోటో తీసి పెట్టాడు. చాడు ఈయనోళ్ళకి గిట్ట మీతోళ్ళకి గిట్ట ఉన్న దానికి వాళ్ళ గ్రేట్ రిలేషన్ కాబట్టి అందులో మిగిలింది ఒక 50,000 ఇచ్చాడు. మీతో 5,000 10,000 ఇచ్చాడు. మీరు కూడా తీసుకున్నారు, మీ ఏం తీసుకున్నారు అందులో? నేనేం తీసుకోలేదు. ఏమని వార్డు మెంబర్ అడిగితే నేను అదే చెప్తున్నాను, నాకు వాళ్ళు ఇవ్వలేదు, నేను వాళ్ళ దగ్గర ఏం తీసుకోలేదు. సర్పంచ్ గారు ఇంకా కనిపిస్తలేనని చెప్తారు. ఇది జస్ట్ అది ఒకటే వినిపించింది, మిగతా వీడియో వినిపించలేదు. అవునండి, నేను అదే చెప్తున్నాను. అవును, నేను అదే అంటున్నాను. అరే అదే అంటుంది కదా అమ్మ, ఏమంటుంది ఆమె? నేను ఉప సర్పంచ్లు అయితే నాకు ఎక్కువ రాదు అంటే నా ఉప సర్పంచ్ వాటాలు ఇక్కడ ఏం పంచుతలేరు, మీకు ఇది ఇచ్చేది అందరికి ఇస్తున్నట్టు మీకు చెల్లి అనుకుని ఇస్తుందని ఆయన చెప్పిన మాట అది. నేను అలాగే ఎక్స్ప్లెయిన్ చేసిన, ఆమె అదే అంటుంది నాకు వద్దు మా ఆయనకు అడిగి తీసుకుంటా అంటే నా చెల్లెలా కాదమ్మా, అందరికి ఇచ్చినా నీకు ఇట్లా సానుభూతితోని ఇస్తున్నానని చెప్పాడు అందరిలా. అదే నేను కాదని అంటలేదు, అది ఉన్నది వాస్తవమే, మీరు అడిగింది వాస్తవమే. ఆయన ఏమన్నాడు నా చెల్లె, వాళ్ళు బావా బొమ్మడిదలు అయితే ఊరంతా రిలేటివ్, ఏ విచారణ కన్నా సిద్ధమే. ఆయన ఏమన్నాడు, మీరు నా చెల్లె కాబట్టి అమ్మా నాకు ఇది మిగిలింది అందరికి ఇచ్చిన పండుగ సంతోషంలో నీకు ఇస్తున్నా అని చెప్పాడు. వాటాని ఇవ్వలేదండి, ఇక్కడ వాట కాదు, జస్ట్ పండుగ ఖర్చులకు ఆయన ఇచ్చిన పైసలు. కానీ అది వాటల గిటాల కింద కాదు, ఆయన ఓన్ డబ్బు, పండుగ ఉందంటే అందరికి ఇచ్చాడు. ఆమె అన్నది నేను ఎందుకు తీసుకోవాలి, మీ బావ నారాజ్ చేస్తాడు, నేను అడిగి చెప్తానికి చెప్పింది. ఆ వయసులో ఉంటుంది అది, ఇక్కడ వినండి కావాలని. ఆయన ఏమన్నాడమ్మా, నేను చెల్లెల్ని, నేను నా చెల్లెవి, నువ్వు, నేను దాని గురించి ఇస్తున్నా కాబట్టి నేను ఇస్తున్నాను, తీసుకోమని ఇచ్చాడు.